नमस्ते नेनु श्रीनिवास वेलकम टू मैत्री न्यूज़ मुंदुगा हेडलाइंस मानेरु रिवर फ्रंट पै मंत्री गंगूल समीक्षा वच्चे बजेट लो निधुल केटायिंपु पै चर्चा मेगा जॉब मेलाकु मंची स्पंदन मल्टीनेशनल कंपनीलकु सेलेक्ट अयिन स्टूडेंट्स अंतर्जातीय स्थायिलो अंबेडकर स्टेडियम सिंथेटिक ट्राक नु परिशीलिंचिन मेयर వినియోగదారులకు షాక్ డెవలప్‌మెంట్ ఛార్జీల పేరుతో బాదుడే బాదుడు ఇక వార్తల వివరాలు దేశానికి తలమానికంగా మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణాన్ని చేపట్టనట్లు తెలిపారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ 2.6 కిలోమీటర్ల పనులకు టెండర్లు నిర్వహించి మొదటి దశ నిర్మాణ పనులకు సర్వం సిద్ధం చేశామని వచ్చే బడ్జెట్లో మరిన్ని నిధులకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్లు తెలిపారు హైదరాబాద్ జలసౌధ కార్యాలయంలో ఇరిగేషన్ టూరిజం రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులతో మానేరు రివర్ ఫ్రంట్ పై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ టెండర్ల నిర్వహణ పనుల ప్రారంభం తదితర అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ కు గతంలో 410 కోట్లు మంజూరు అయ్యాయని వచ్చే బడ్జెట్లో మరిన్ని నిధుల మంజూరుకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్లు తెలిపారు ఈ ప్రాజెక్టులో అంతర్భాగమైన తీగలవంతన ప్రారంభానికి సిద్ధమైందన్నారు మంత్రి గంగుల దాదాపు 10 కిలోమీటర్ల పాటు నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులో మొదటి విడతగా 2.6 కిలోమీటర్ల మేర నిర్మాణాలకు సంబంధించిన డిపిఆర్లను పూర్తి చేసి టెండర్లు పిలిచినట్లు తెలిపారు రిటైనింగ్ వాల్ అప్పర్ ప్రామినాడ్ లోయర్ ప్రామినాడ్ మధ్య నిర్మాణాలకు సంబంధించి ఈ సమావేశంలో కీలకంగా చర్చించామన్నారు రాబోయే తరాలకు అందంగా మానేరు రివర్ ఫ్రంట్ రూపుదిద్దుతామన్నారు మంత్రి గంగుల కమలాకర్ మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో బోటింగ్ అమ్యూజ్‌మెంట్ పార్క్స్ వాటర్ స్పోర్ట్స్ ఫౌంటైన్స్ చిల్డ్రన్ పార్క్స్ మ్యూజియం సీనియర్ సిటిజన్ గార్డెన్స్ ఫ్లవర్ గార్డెన్స్ రాక్ గార్డెన్స్ లేజర్ షోలు ఇలా అన్ని విధాలుగా ఆకర్షణీయంగా నిర్మాణాలను చేపడుతున్నట్లు చెప్పారు ఈ సమావేశంలో ఇరిగేషన్ ఈఎన్సి మురళీధర్ టూరిజం శాఖ ఈడి శంకర్ రెడ్డి ఇరిగేషన్ ఎస్సీ శివకుమార్ నాగభూషణం కరీంనగర్ ఆర్డీఓ ఐఎన్ఐ కన్సల్టెన్సీ డైరెక్టర్ హర్ష గోయల్ ఉన్నారు యాక్టివిటీ స్టార్ట్ చేయాలని చెప్పేసి వీళ్ళు ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ చేశారు సార్ ఇందుకోసం మనం ఇమిడియట్ గా వచ్చే బడ్జెట్ లో ఎంత పెట్టాలని ఒకసారి ఒక అంచనా తీసుకుంటే రేపే ఉంటో మనం కూడా సేమ్ మనం వచ్చే నెక్స్ట్ ఇరిగేషన్ సైడ్ ఎంత బడ్జెట్ పెట్టుకుంటాం టూరిజం ఎంత బడ్జెట్ పెట్టుకుంటే వచ్చే బడ్జెట్ పెట్టుకుందాం ఆలోచించడం ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ చేశారు సార్ ఇందుకు సార్ వారు ఐఎన్ఐ కన్సల్టెన్సీ వాళ్ళు ఒక చిన్న డిజైన్ కూడా మనం చూస్తున్నారు సో యు కెన్ గో అహెడ్ సార్ उसे 50 मीटर बफर जो 50 मीटर बफर जो 50 मीटर और 10 मीटर वो तो मालूम है सर उसके बाद ये तो 50 मीटर और स्ट्रीम का विड्थ तो चेंज नहीं होता और बाद में म्युनिसिपल का लैंड है 8-9 एकर्स इरिगेशन ये असेसमेंट लैंड है वो पूरा दे विल गिव కష్టపడి పనిచేసి ఆదాయాన్ని సమకూర్చుకోవాలని సూచించారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ కర్ణన్ ఉద్యోగ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు డిగ్రీ పూర్తయ్యాక ప్రైవేటు జాబ్ చేస్తూ ఐఏఎస్ సాధించారని తన జీవితాన్ని గుర్తు చేశారు కర్ణన్ చదువు పూర్తయ్యాక తల్లిదండ్రులపై ఆధారపడకుండా ఉద్యోగ అన్వేషణ చేయాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు జిల్లా కలెక్టర్ కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ పీజీ కాలేజీలో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను జిల్లా కలెక్టర్ కర్ణన్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి ఉద్యోగం అవసరమని తన కాళ్లపైన తాను నిలబడి జీవించాలని సూచించారు పనులు ఉద్యోగాలు లేవని నిరాశతో కాలం వృధా చేయకుండా అవకాశాలను వెతుక్కొని జీవితంలో పైకి రావాలన్నారు ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సుమారు 20 మల్టీనేషనల్ కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ స్కిల్ నాలెడ్జ్ సెంటర్ మల్టీనేషనల్ కంపెనీల ప్రతినిధులు శేఖర్ బాబు లక్ష్మీ నర్సయ్య వెంకట నర్సయ్య
కళాశాల ఎన్సీసీ అధికారి రాజు పాల్గొన్నారు. If you are using your father's money still after graduation, still after your PG, inlo India lo 25 years ki nenu chavutune untaru. Ekkada paniki vallaru, kada inlo kuchuntaru, three times bhojanam inlo raatiga var inlo room kostundi. Adhe Indian baita rashtram kollapudu, they'll work in petrol pumps, they'll work in McDonald's, KFC, and then proudly post their pic in Twitter, Facebook, Instagram, and Twitter. Adhe India vachindi na, we will not go and work in our own private hall, private center. Ikkada unna KFC ki, ikkada unna Domino's pizza ki, ikkada unna restaurant ko, baita rashtram nunchi vastunnaru. People coming from other state, working here. In our country, we'll feel working in private is, and from restaurant is not, proud thing. After 24 or after your graduation, you don't want to do any PG, PhD, say after, please go to Hyderabad. Hyderabad is one of the biggest growth things in our state and in country also. Lot of opportunities available. దినసరి కార్మికులకు ప్రతి ఏడాది 10% వేతనం పెంచాలని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ కర్ణన్. స్కిల్డ్ సెమీ స్కిల్డ్ ఆన్ స్కిల్డ్ కేటగిరీల వారీగా ఇస్తున్న వేతనాలకు ఆధారంగా 15% పెంచి ఈ ఏడాది నుండి అమలయ్యేలా చూడాలన్నారు. ఆయా సంస్థల యజమానులతో చర్చించి వేతనాలు పెంచేలా చూడాలని అధికారులను సూచించారు. కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో డైలీ వేజ్ కార్మికుల జీతాల పెంపుపై కార్మిక శాఖ మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు జిల్లా కలెక్టర్ కర్ణన్. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న దినసరి కార్మికుల వేతనాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఒరిస్సా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులకు జిల్లాలో సౌకర్యాలను కల్పించాలన్నారు. ఇటుక బట్టీలు, గ్రానైట్, హోటల్స్, రోడ్డు వర్కర్స్, రైస్ మిల్లులలో హమాలీలుగా పనిచేస్తున్న వీరికి లేబర్ యాక్ట్ కింద అన్ని వసతులు సౌకర్యాలు కల్పించాలన్నారు. వలస కార్మికుల పిల్లలకు ఉచిత విద్య, అంగన్వాడీ కేంద్రాలలో పోషకాహారం ఇప్పించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిఠల్, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ రమేష్ బాబు, అసిస్టెంట్ కమిషనర్ కోటేశ్వర్లు, విజిలెన్స్ కమిటీ సభ్యులు డాక్టర్ కొమ్రయ్య, తెలంగాణ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు కాశీరాం, సిడబ్ల్యూసి చైర్పర్సన్ ధనలక్ష్మి, చైల్డ్ లైన్ జిల్లా కోఆర్డినేటర్ సంపత్ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎస్పెషల్లీ అవర్ పోలీస్ డిపార్ట్మెంట్ బికాజ్ దే ఆర్ ది ఫస్ట్ కాంటాక్ట్ ఉంటారు. ఏ కంప్లైంట్ వచ్చినా కూడా ఫస్ట్ ఇన్ కమ్ టు పోలీస్ అండ్ రెవెన్యూ కి ఫస్ట్ వస్తుంది. ఇన్ ఆల్ డిపార్ట్మెంట్ లైక్ అగ్రికల్చర్ దే మే బి నాట్ డూయింగ్ ఎంఈఓ ఆర్ ఏఓ వారికి ఐడియా ఉండదు ఇది దే ఆర్ కమ్ అండర్ దిస్ యాక్ట్ బికాజ్ దే వర్ నాట్ అవర్ అబౌట్ దిస్. సో దీని గురించి మీరు కొంచెం ప్రత్యేక అవమానం చేయాలి సార్. గవర్నర్ ఇన్ ఫార్ ద ఎన్జిఓస్ హెల్ప్ చేసుకోండి, దీన్ని ఇన్వాల్వ్ చేసిన వారు హెల్ప్ చేసుకోండి, వారి హెల్ప్ కూడా తీసుకోండి. ఐటి చెప్పకలే వెసిగా చెప్పిన హోటల్ బిగ్ బిగ్ రెస్టారెంట్స్ లో మనం ఉండొచ్చు. మోస్ట్ ఆఫ్ ద సర్వింగ్ జస్ట్ కుక్క కమింగ్ ఫ్రమ్ ఒరిస్సా. yes sir ఒరిస్సా. సో ఆల్ దిస్ ఆర్ దేర్. సో అది కూడా చూడండి. గ్రౌండ్లను అభివృద్ధి చేసి రాష్ట్ర జాతీయ స్థాయి క్రీడా పోటీల నిర్వహణకు కృషి చేసినట్లు తెలిపారు కరీంనగర్ మేయర్ సునీల్ రావు. త్వరలో మున్సిపల్ గ్రౌండ్లను ఏర్పాటు చేస్తామన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వారిలో నైపుణ్యం పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కరీంనగర్ ఎల్ఎండి ఐటీ టవర్ సమీపంలోని రీజనల్ స్పోర్ట్స్ స్కూల్లో ఫుట్బాల్ కోర్టు నిర్మాణ పనులను మేయర్ సునీల్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2017-18లో అప్పటి ఎంపీ వినోద్ కుమార్ 7 కోట్ల నిధులు మంజూరు చేయగా సింథటిక్ ట్రాక్ పనులు చేపట్టినట్లు తెలిపారు. 400 మీటర్ల పొడవుతో ప్రపంచ స్థాయిలో ఈ ట్రాక్ నిర్మాణం అవుతోందని తెలిపారు.
నగరపాలక సంస్థలో గ్రౌండ్స్ అభివృద్ధి కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. అంబేద్కర్ స్టేడియంను ఇంటర్నేషనల్ స్థాయిలో తీర్చిదిద్దనున్నట్లుగా చెప్పారు. 90 కోట్ల నిధులతో ఆధునీకరణ పనులు చేపట్టనున్నట్లు వివరించారు. జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి పోటీలు జరిగేలా గ్రౌండ్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇక్కడి విద్యార్థులు యువకులు ప్రతిభావంతులైన క్రీడాకారులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి రాజవీర్, కోచ్ కృష్ణయ్య, నగరపాలక సంస్థ డీఈఓ ఓంప్రకాష్, ఏఈ వాణి, క్రీడా విద్యార్థులు పాల్గొన్నారు. కరీంనగర్లో మరి ఉన్నటువంటి రీజనల్ స్పోర్ట్స్ స్కూల్లో మరి ఇక్కడ అన్ని కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. మరి గతంలో 2017-18 సంవత్సరంలో మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉన్నప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా 7 కోట్ల రూపాయలు మరి సింథటిక్ ట్రాక్ కోసం మరి మంజూరు చేయించడం జరిగింది. మరి సింథటిక్ ట్రాక్ మంజూరు చేయించిన తదుపరి గత 2-3 సంవత్సరాలు ఎక్కడ వేయాలి అని చెప్పేసి అనేది చాలా తర్జనభర్జన జరిగిన తర్వాత మరి స్పోర్ట్స్ స్కూల్లో పిల్లలు మరి అథ్లెటిక్స్లో మరి ఇతర గేమ్స్లో చాలా పెద్ద ఎత్తున ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు కాబట్టి వారికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి అని మరి వారు ప్రతిభను మరి ఇంకా మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుందని చెప్పి ఆలోచనతోటి ఈ స్పోర్ట్స్ స్కూల్లో సింథటిక్ ట్రాక్ పనులు జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా తుదిదశకు వచ్చినాయి. ఇంకో నెల లోపల ఈ సింథటిక్ ట్రాక్ స్పోర్ట్స్ స్కూల్లో చదివే దాదాపు 255 పిల్లలకు సంబంధించి మరి అందుబాటులోకి రావడం జరుగుతూ ఉన్నది. మరి దీనివల్ల కరీంనగర్ నగరంలో ఉన్న రీజనల్ స్పోర్ట్స్ స్కూల్ యొక్క ఖ్యాతి ఇంకా పెరుగుతుందని మరి పిల్లలు కూడా ఇంకా అద్భుతమైన ప్రతిభ చూపి కరీంనగర్ జిల్లాకు స్కూల్కు చాలా మంచి పేరు తెస్తారని మరి తెలంగాణ రాష్ట్రానికి కూడా మరి అనేక పథకాలు తీసుకొచ్చి మరి గొప్ప ఖ్యాతిని గడించి వారి భవిష్యత్తు కూడా చాలా ఉజ్వలంగా మారుతుందని చెప్పేసి కూడా నేను పూర్తి స్థాయిలో ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాను. మరి ఈరోజు మిగతా కార్యక్రమాలకు సంబంధించి మరి ఇక్కడ గౌరవ కార్పొరేటర్ ఐలేందర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మరి అదేవిధంగా డిఎస్డిఓ రాజవీర్ గారి ఆధ్వర్యంలో మరి పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా మిగతా ఏదైతే మధ్యలో ఉన్న గ్రౌండ్ను వేకెంట్ ప్లేస్ ఉందో దానిలో మరి ఫుట్బాల్ గ్రౌండ్ కానీ మరి ఇతర ఆటలు ఆడడానికి ఈ ల్యాండ్ ఫిల్లింగ్ చేయాలని చెప్పేసి వారు కోరిన వెంటనే జిల్లా కలెక్టర్ గారు మరి మాకు ఆదేశాలు ఇచ్చిన ఉపకారంగా మహిళలు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ శంకరపట్నం మండలం ఆముదాలపల్లి మెట్పల్లి గ్రామంలో ఐసీడిఎస్ ఏర్పాటు చేసిన పోషణ్ అభియాన్ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మహిళల ఆరోగ్యం ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. అనేక ప్రాంతాల్లో మహిళలు చిన్నారులు రక్తహీనతతో బాధపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండేందుకు పోషణ్ అభియాన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు సరోజన, బత్తుల మానస, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు పెద్ది శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీ కొయ్యడ శోభారాణి కుమార్ యాదవ్, డిఆర్డీఓ పీడి శ్రీలాతారెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి పద్మావతి, ఐసీడిఎస్ పీడి సబిత, సూపర్వైజర్ రాజశ్రీ పాల్గొన్నారు. మీరే వాస్తవంగా మీరే మీ కార్యక్రమ ముఖ్య అతిథిలు ఉన్నారు. అండ్ మీ అందరికీ ఆలోచన గారు ఈ ప్రోగ్రామ్ ఎందుకంటే చాలా ఇంపార్టెంట్, ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్ కోసం ఎందుకు మేడం ఇక్కడ వచ్చారు? మామూలుగా మన ఆఫీసర్ ఏం కోసం వస్తారు? కొత్త బిల్డింగ్ చూడడానికి, కొత్త రోడ్ శాంక్షన్ చేయడానికి, ఇంకా వేరే పని కోసం మనందరం ఫోకస్ చేస్తున్నాం. బట్ ఇప్పుడు నేను ఏం మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయమన్నారు కాంగ్రెస్ నేతలు. తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేసి అనేక సంస్కరణలు తీసుకొచ్చారని కొనియాడారు. కుల మతాలకు అతీతంగా మేధావులు విద్యావంతులకు పదవులిచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు. కరీంనగర్ డీసీసీ ఆఫీసులో కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ 64వ వర్ధంతి నిర్వహించారు. మౌలానా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు కాంగ్రెస్ నేతలు. ఈ సందర్భంగా సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి మాట్లాడుతూ నిరక్షరాస్యత నిర్మూలన, విద్యాభివృద్ధికి వారు చేసిన కృషి మరవలేనిదన్నారు. అప్పటి నెహ్రూ ప్రభుత్వం మేధావులు విద్యావంతుల సేవలను దేశానికి వినియోగించిందని కొనియాడారు. నేటి బీజేపీ ప్రభుత్వం కులాలు మతాల మధ్య వైషమ్యాలు తీసుకొచ్చే విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎండీ దాస్, పీసీసీ నాయకులు రెహమద్ హుసేన్, సమద్ నవాబ్, నాయకులు శ్రావణ్ నాయక్, అబ్దుల్ రెహమాన్, లింగంపల్లి బాబు, గుండాటి శ్రీనివాసరెడ్డి, విక్టర్లు పాల్గొన్నారు. చాంద్ రహేగా.
కోవిడ్ వల్ల చదువుకు ఇబ్బందులు పడుతున్న పిల్లలకు స్కాలర్షిప్స్ అందజేస్తుంది ప్రథమ్ చైల్డ్ లైన్. ఇందులో భాగంగా కరీంనగర్లో ఆ సంస్థ ఆధ్వర్యంలో 10 మంది విద్యార్థులకు 11,000 రూపాయల చొప్పున స్కాలర్షిప్స్ అందజేశారు. బాలల సంక్షేమ సమితి చైర్పర్సన్ ధనలక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారి పద్మావతి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి పద్మావతి మాట్లాడుతూ, తాము 41 మంది పేద పిల్లలకు నెలకు 2,000 రూపాయలు అందజేసినట్టు తెలిపారు. కోవిడ్ బాధిత 6 కుటుంబాలకు చెందిన పిల్లలకు మరో 2,000 రూపాయల చొప్పున ఇచ్చినట్లు గుర్తు చేశారు. తాజాగా ప్రథమ్ సంస్థ వారు నిరుపేద విద్యార్థుల చదువులకు ఆర్థిక సాయం చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ లైన్ జిల్లా కోఆర్డినేటర్ సంపత్, బాలల సంక్షేమ సమితి సభ్యులు రేన్ల కలింగశేఖర్, రాధా, అర్చన, విజయ్, డీసీపీఓ శాంత, ప్రథమ్ చైల్డ్ లైన్ సభ్యులు పుష్పలత, భూమేష్ కుమార్, మమత, సాయి కిరణ్ పాల్గొన్నారు. ఎలాంటి సపోర్ట్ అయినా, ఓన్లీ నాట్ ఓన్లీ ఫైనాన్షియల్, ఈ మోరల్ సపోర్ట్ కావచ్చు, పిల్లలకి ఏదైనా ప్రాబ్లమ్స్ స్కూల్లో కావచ్చు, సరౌండింగ్స్లో కావచ్చు, ఎవరి ద్వారా, ఇంట్లో వాళ్ళ ద్వారా, బయట వాళ్ళ ద్వారా, ఎలాంటి బాధ అబ్యూస్ కావచ్చు, ఏదైనా ప్రాబ్లం కావచ్చు, షేర్ చేసుకుంటే దానికి కనీసం సపోర్ట్ అయ్యేటట్టుగా చదువుకునే విధంగా మీరు మిమ్మల్ని మీరు ముందుకు తీసుకెళ్ళాలి. ఒక 11,000 రూపాయలు అనేది ఇది చిన్న అమౌంట్ కాదు, చాలా పెద్ద అమౌంట్. అంటే మీ పేరెంట్స్కి అర్థమవుతుంది ఎంత అమౌంట్ అనేది. 1 రూపాయి మనం కలెక్ట్ చేసుకుని దాచుకుని చదువుకోవాల్సిన పరిస్థితుల్లో 11,000 రూపాయలు మనకి ఇస్తున్నారు అంటే దాన్ని తప్పనిసరిగా మనం సాధకం చేసుకోవాలి. తప్పనిసరిగా సాధకం తీసుకోవాలి, మంచిగా చదువుకోవాలి, బాగా అభివృద్ధిలోకి రావాలి. విష్ యూ ఆల్ ద బెస్ట్, ఆల్ ఆఫ్ యూ. కర్ణాటకలో బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్యను ఖండిస్తూ కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో బజరంగ్ దళ్ విహెచ్పి ఆధ్వర్యంలో దుండగుల దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా బజరంగ్ దళ్ జోనల్ కన్వీనర్ తోట ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ, జిహాదీ పేరుతో కొన్ని మూకలు తమ నేతలను హత్య చేస్తున్నాయని ఆరోపించారు. వారిని పట్టుకొని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని, కుటుంబాన్ని ఆదుకోవాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరారు. భద్రంగ దళ కార్యకర్త అయినటువంటి హర్షను 50 మంది జిహాదీ గుండాలు ఒక పథకం ప్రకారం గుంపులు గుంపులుగా వచ్చి చంపేయడం జరిగింది. ఈ యొక్క హత్యను యావత్ హిందూ సమాజం మొత్తం ముక్తకంఠంతో ఖండిస్తుంది. జిహాదీ గుండాలు ఒక పథకం ప్రకారం గత 6 సంవత్సరాలుగా హర్షను హత్య చేయడానికి కుట్రలు పన్ని చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. హర్ష యొక్క పోరాట ఫలితము ప్రతి ఒక్క బజరంగ్ దళ్ కార్యకర్త గుండెల్లో ఎప్పటికీ, హర్ష భౌతికంగా లేకపోయినా బజరంగ్ దళ్ కార్యకర్త గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాడు. తన యొక్క ఆశయాలను ప్రతి ఒక్క బజరంగ్ దళ్ కార్యకర్త ముందుకు తీసుకెళ్లాలని కార్యకర్తకు బజరంగ్ దళ్ పిలుపునిస్తుంది. గోటిపై రోకటి పోటులు అన్నట్లుగా ఉంది విద్యుత్ శాఖ తీరు. అసలే కరోనాతో పీకల్లోతో ఆర్థిక ఇబ్బందులు ఉన్న పేద మధ్యతరగతి వర్గాలపై డెవలప్మెంట్ ఛార్జీల నెపంతో 1,000,000 రూపాయల భారాన్ని మోపుతుంది ఆ సంస్థ. దీంతో వినియోగదారులు లబోదిబమంటున్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 35,000 మంది వినియోగదారులపై 13 కోట్లకు పైగా అదనపు బిల్లుల రూపంలో వసూలు చేస్తుంది. అదనపు వినియోగ నెపంతో భారీగా ఛార్జీలు వసూలు చేయడంపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. డెవలప్మెంట్, సెక్యూరిటీ డిపాజిట్ ఛార్జీలు వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆందోళన చేస్తున్నారు. కరీంనగర్కు చెందిన ఓ వినియోగదారుడు నెలకు 3 యూనిట్ల కరెంటు వినియోగించుకుంటే అతనికి 3,317 విద్యుత్ బిల్లు, 53 యూనిట్లు కరెంటు కాల్చుకున్న మహమ్మద్ అమీర్కు 6,668 రూపాయల బిల్లు వేసింది ఎన్పీటీసీఎల్. ఇలా నగరంలో తొలి విడత 4,700 మంది విద్యుత్ వినియోగదారులపై సుమారు 1.5 కోటి అదనపు బిల్లులు వేసి నడ్డి విరుస్తుంది విద్యుత్ సంస్థ. వీళ్ళు ఈ కరెంటు బిల్లుల మీద స్పెషల్ డెవలప్మెంట్ ఛార్జెస్ అని, డెవలప్మెంట్ ఛార్జెస్ అని, ఫిక్స్డ్ ఛార్జెస్ అని చెప్పి ప్రజల నుంచి వసూలు చేస్తున్నారు. కానీ ఎంత అధ్వానంగా తయారైనంటే ఈ వ్యవస్థ కేవలం 3 యూనిట్లకు 3,317 రూపాయలు వేశారు. మరి నాకు కేవలం 53 యూనిట్లు కాల్చడం జరిగింది.
యాక్చువల్ వచ్చేసి నా ఎనర్జీ ఛార్జెస్ 397 రూపాయలు, కానీ అయినా కూడా నాకు డెవలప్మెంట్ ఛార్జెస్ అని చెప్పి 4248 రూపాయలు, ఎస్డి అమౌంట్ అని చెప్పి 2400 రూపాయలు, ఫిక్స్డ్ ఛార్జెస్ అని చెప్పి 240 రూపాయలు వేయడం జరిగింది. ఇంత ఘోరంగా తయారంటే ప్రజల మీద ఇప్పుడు కరోనా టైంలో జాబులు లేక చాలా ఇబ్బంది కాలంలో గడుస్తున్న కొద్దీ ప్రజల జీవితం దుర్భరంగా గడుస్తున్నారు, కానీ అయినా కూడా ఇలాంటి కనికరం లేకుండా ఒకటేసారి ఛార్జెస్ డెవలప్మెంట్ ఛార్జెస్ అని వేయడం జరిగింది. కానీ ఎలాంటి వీళ్ళకు మనకు వెసులుబాటు కల్పించలేదు. ఇప్పుడు కట్టాలి లేకుంటే కట్ చేస్తామంటే ఇంత ఘోరంగా తయారైందంటే చాలా ఘోరంగా తయారైంది. ఇప్పుడు దీని ద్వారా ఏంటంటే చాలా ఇబ్బంది కలుగుతుంది. కిరాయికి ఉన్న వాళ్ళు ఇప్పుడు వీళ్ళు స్పెషల్ డెవలప్మెంట్ ఛార్జెస్ కట్టమని చెప్పి ఓనర్లు కానీ వీళ్ళు కిరాయిదారులు కానీ ఇద్దరు కట్టుకొని చెప్పి ఒకరి మీద ఒకరు నొక్కుకోవడం జరుగుతుంది. కానీ ఏంటంటే నేను చెప్తున్నా ఏంటంటే ప్రభుత్వం ఇప్పుడైనా తక్షణమే స్పందించి ఇదైతే ప్రజల మీద నడ్డి విరచడానికి ఏదైతే ఈ పన్నాగం ప్రకారం స్పెషల్ డెవలప్మెంట్ ఛార్జెస్ వసూలు చేస్తున్నారో దాన్ని తక్షణమే మాఫీ చేయాలని కోరుకుంటున్నాను. ఇలా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తొలి విడత 35,000 పైగా విద్యుత్ వినియోగదారులపై అదనపు భారాలు మోపింది సంస్థ. డెవలప్మెంట్ ఛార్జీల పేరుతో 11,11,00,000, సెక్యూరిటీ డిపాజిట్ల పేరుతో మరో 2 కోట్లకు పైగా వసూలు చేస్తుంది విద్యుత్ సంస్థ. విద్యుత్ వినియోగంపై ప్రతి నెల వసూలు చేస్తున్న ఛార్జీలకు ఇవి అదనంగా వసూలు చేయడంపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంస్థ వేస్తున్న ఛార్జీలు కూడా శాస్త్రీయంగా లేకపోవడంతో ఎన్పీడీసీఎల్ ఆఫీసుల వద్ద అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు వినియోగదారులు. బ్రతకడమే గగనమైన పరిస్థితులలో మళ్ళీ మీరు విద్యుత్ ఛార్జీలలో డెవలప్మెంట్ ఛార్జెస్ పేరు మీద సామాన్య ప్రజలపైన అధిక భారం వేయడం అనేది ఇది హాస్యాస్పదమైనటువంటి విషయం. మరి తక్షణమే ఏదైతే డెవలప్మెంట్ ఛార్జెస్ పేరు మీద రైతులపైన వినియోగదారులపైన మీరు డెవలప్మెంట్ ఛార్జెస్ పేరు మీద అదనపు రుసుమును వసూలు చేస్తున్నారో దాన్ని తక్షణమే ఉపసంహరించాలని మేము బహుజన్ సమాజ్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యుత్ కనెక్షన్ తీసుకున్నప్పటి అగ్రిమెంట్ కన్నా ఎక్కువ కరెంటు వాడడంతో డెవలప్మెంట్ ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కిలో వాట్ అదనపు యూనిట్పై సుమారు 1500 రూపాయల చొప్పున బిల్లులు వేస్తున్నట్లు చెబుతున్నారు విద్యుత్ శాఖ అధికారులు. తాము తక్కువ యూనిట్లు కాల్చుకున్నా ఎక్కువ బిల్లులు వేస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. డెవలప్మెంట్ సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో 1,000,000 రూపాయల బిల్లుల వసూళ్లు తాము ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదంటున్నారు వినియోగదారులు. ఈ కరెంట్ బిల్లు మాకు కూడా 4,000 వేసిండ్రండి. ఇది మాది కమర్షియల్ షట్టర్ ఉన్నది, అందులో ఒకటే యూనిట్ ఖాళీంది, అందులో కిరాయికి లేకుండే ఒక 2 నెలలు వస్తుంది. ఆ పట్టికనే ఉన్నది, అది ఖాళీ ఉన్నది. ఖాళీ ఉన్నచో దానికి కూడా మొత్తం 6,000 ఎక్స్ట్రా ఛార్జెస్ వేసినారు. డెవలప్మెంట్ ఛార్జెస్ అంటారు, దానికి ఎవ్వరు స్పందించడం లేదు. మాకు ఎక్కడికి వెళ్ళి మేము తీసుకొచ్చి కట్టాలి అవి అవి మాకు కూడా రేకుల షేటర్లు ఉన్నాయి. అదనపు విద్యుత్ ఛార్జీల బిల్లులు ఓనర్లు అద్దెదారుల మధ్య చిచ్చు రేపుతుంది. డెవలప్మెంట్ ఛార్జీలు తాము చెల్లించబోమని అద్దెకుంటున్న వారు తెగేసి చెబుతున్నారు. అవసరమైతే ఇల్లు ఖాళీ చేస్తామంటున్నారని ఓనర్లు వాపోతున్నారు. నెలకు 500 కరెంటు బిల్లు వచ్చేదని, ఇప్పుడు డెవలప్మెంట్ ఛార్జీ పేరుతో 5,000 రూపాయలు ఇలా చెల్లించేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఇంటి యజమానులు అద్దెదారుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అయ్యా ఈ నెల కరెంటు బిల్లులు చాలా ఎక్కువ వచ్చినాయి, మరి నేను ఇంత ఉద్యోగం చేసి చిన్నగా ఇంత ఇల్లు కట్టుకున్నా, దాంట్లో ఇంత గరీబ్ గారు కిరాయికున్నారు, వాళ్ళు ప్రతి నెల 500-600 రూపాయలకి కరెంటు బిల్లు వస్తుంటే కట్టిండ్రు. ఈసారి ఏమంటున్నారు కదా అంటే ఇది మేము కట్టాం పైసలు, కాల్ చేయమంటే కాల్ చేస్తాం, లేకుంటే లేదు అని అంటుండ్రు. మరి ఆ బిల్లు మరి అది మేం కట్టుడా వాళ్ళు కట్టుడా అన్నది మాకు తేలాలి. మరి వాళ్ళు మేము ఖాళీ చేస్తామని అంటే అది మరి ఇంటి ఓనర్ కట్టుకుంటాడా, మరి వాళ్ళు కట్టుకొని పోవన్నా ఆ విషయం మాకు 600-500 వచ్చేది. అయితే ఇప్పుడు ఒకేసారి 5,000 రూపాయలు వచ్చింది, 1 మీటర్ మీద 4,000 రూపాయలు వచ్చింది డెవలప్మెంట్ ఛార్జింగ్ అని అంటున్నారు. అడిగినా రిసిప్ట్లో కూడా డెవలప్మెంట్ ఛార్జ్ అని ఉన్నది. మీరు పెట్టుకున్న లోడ్ రాసి ఇచ్చిన దానికంటే ఎక్కువ వాడుకుంటున్నారు, అందుకోసానికే కట్టవలసి వస్తుంది అని అంటున్నారు. అది విషయం సామాన్యులపై భారం అవుతుంది, మరి కట్టలేని పరిస్థితులు ఉన్నాం కాబట్టి దీన్ని మీరు ఆలోచించి జర మాఫ్ చేయాలని మనవి. టీఎస్ఎన్పీడీసీల వారు ఏదైతే ఉన్నారో తెలంగాణ ప్రభుత్వం డెవలప్మెంట్ సెక్యూరిటీ డిపాజిట్ ఛార్జీలపై ప్రతిపక్ష పార్టీ నేతలు ఆందోళన చేపడుతున్నారు. కాంగ్రెస్ సిపిఐ ఆధ్వర్యంలో కరీంనగర్ ఎస్సీ ఆఫీస్ ఎదుట ధర్నాలు చేపట్టారు. వెంటనే ఈ ఛార్జీల వసూలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. డెవలప్మెంట్ ఛార్జీల పేరు మీద 1,000 రూపాయలు ఛార్జీలు వసూలు చేసే కార్యక్రమం తెరలేపినరు. ముఖ్యంగా 3 యూనిట్లు వచ్చిన ఒక మధ్య తరగతి నిరుపేద కుటుంబ వ్యక్తికి కూడా
3800 రూపాయల డెవలప్‌మెంట్ ఛార్జీలు వేస్తా ఉన్నారు. నష్టాలను పూడ్చుకునేందుకు వినియోగదారులపై అదనపు భారాలు మోపుతుంది విద్యుత్ సంస్థ. రాయితీ బకాయిలు సకాలంలో చెల్లించడంతో పాటు వినియోగదారుల అవసరాల మేరకు విద్యుత్తును సరఫరా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పలువురు గుర్తుచేస్తున్నారు. ఆ దిశగా చర్యలు తీసుకోకుండా వినియోగదారులపై అదనపు భారాలు మోపడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ప్రజా వ్యతిరేకత ఆందోళనలు ఉద్రృతం కాకముందే ప్రభుత్వం ఈ ఛార్జీల వసూలు నిలిపివేసేలా చర్యలు తీసుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి. కరీంనగర్ 4వ డివిజన్ కాన్పూర్ లో హరితహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ ఏ సుజన్ రెడ్డి పాల్గొన్నారు. డివిజన్ లోని ఇంటింటికి వెళ్లి మొక్కలు పంపిణీ చేశారు ఎంఐఎం కార్పొరేటర్ నుజత్ అలీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఇంట్లో మొక్కలు నాటించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. నాటిన మొక్కలను సంరక్షిస్తూ వృక్షంలా ఎదిగేలా చూడాలని సూచించారు. డివిజన్ కార్పొరేటర్ చేస్తున్న కృషిని సిఐ సుజన్ రెడ్డి అభినందించారు. ఓకే గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా కరీంనగర్ 4వ డివిజన్లో అలీ ఆధ్వర్యంలో ఈ మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. ఇట్లనే ప్రతి ఒక్కరు ఇంటికి ఒక మొక్క రకంగా నాటితే మనకు ఆక్సిజన్ లెవెల్స్ కానీ ప్రాణవాయువు ఉత్పత్తి అయ్యి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఛాలెంజ్గా తీసుకుని ప్రతి ఇంటికి ఒక మొక్క ఖచ్చితంగా నాటి మన పర్యావరణాన్ని రక్షించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్ జిల్లా మానకొండలో ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి గడ్డం నాగరాజు, హిందూ వాహిని రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్ హాజరయ్యారు. జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఛత్రపతి శివాజీ సేవలను వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. హిందూ వాహిని జై శివాజీ, జై శివాజీ. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. పెద్దపల్లి జిల్లాలో ఆయన పర్యటించారు. ఓదెల మండలానికి చెందిన ఏబీవీపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి తల్లి ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని బండి సంజయ్ పరామర్శించారు. అంతకుముందు సుల్తానాబాద్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనలు చూసి సీఎం కేసీఆర్ డిప్రెషన్కు గురవుతున్నారని చెప్పారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు కుటీల ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అనంతరం బండి సంజయ్, ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. ఈ విధంగా కాపాడబడతారు ఆలోచించాలి. లా అండ్ ఆర్డర్ ఎట్లా కంట్రోల్ ఉంటుంది రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. శాంతి భద్రతను కాపాడాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి శాంతి భద్రత సమస్య సృష్టిస్తూ ఉన్నాడు. దాడులు చేయమంటున్నాడు, దాడులు చేస్తున్నాడు, పోలీసులతో దాడి చేస్తున్నాడు. పోలీస్ స్టేషన్ పోతే తెలంగాణ రాష్ట్రంలో న్యాయం జరగదు. రక్షణ కోసం గతంలో పోలీస్ స్టేషన్ పోదురు. ఇప్పుడు పోలీసు పోతే న్యాయం జరుగుతా నమ్మకం లేదు కొంతమంది అధికారుల వల్ల. ఇవన్నీ చూసి వాళ్ళ సొంత పేపర్ అనేది ఇవాళ మీద అడుగుతున్నాను. ఏ పని వాళ్ళకి ఒక బూత్ పేపర్ నమస్తే తెలంగాణ పేపర్ అనేది ఒక బూత్ ఛానల్ ఉన్నది. అది ఇంగ్లీష్ పేపర్ కూడా ఉంటున్నది, ఇంగ్లీష్ పేపర్ కూడా దానిలో మొత్తం రెచ్చగొడుతున్నారు. మొత్తం రెచ్చగొట్టి తెలంగాణ ఆ పేపర్ కూడా చూడడు ఇక. కానీ అంత ఆ పాంటల పాంటలు కూడా పాన కడుతున్నాడు, పాన కడితే కూడా తింటాడు పాట. ఆ బూత్ పేపర్ల ఆ బూత్ ఛానల్ ఒక ఇంగ్లీష్ పేపర్ దాన్ని పట్టుకున్నారు. ఆ దరిద్ర వలన కనీసము వాస్తవ విషయాలు చెప్పకుండా మోడీ గారి విషయంలో కానీ, జాతీయ నాయకుల విషయంలో కానీ, భారతీయ జనతా పార్టీ విషయంలో కానీ, కాంగ్రెస్ పార్టీల విషయంలో కానీ, ఏ పార్టీ కానీ ఇతర పార్టీ నాయకుల విషయంలో అబద్ధాలను ప్రచారం చేస్తూ వాస్తవాలను దాచి ప్రజలను రెచ్చగొట్టే విధంగా, ప్రజలను మభ్యపెట్టే విధంగా, ప్రజలను మోసం చేసే విధంగా మన రాజకీయ పాపం గడుపుకోవడానికి టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది. దళితులను కేంద్ర ప్రభుత్వం విస్మరించిందన్నారు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్ బాబు అన్నారు. కరీంనగర్ మంకమ్మతోట కార్యాలయంలో ఆ సంఘం రాష్ట్రస్థాయి సమావేశాల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లాలో మార్చి 5-6 తేదీల్లో
కేవీపీఎస్ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దళిత గిరిజన వ్యతిరేక విధానాలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి తిప్పారపు సురేష్, జిల్లా అధ్యక్షుడు కోంపెల్లి సాగర్, నాయకులు రాజు రవి పాల్గొన్నారు. కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ తెలంగాణ రాష్ట్ర విస్తృత సమావేశాలు మార్చి 5-6 తేదీలలో నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో జరగబోతున్నాయి. ఈ సమావేశాల్లో ప్రధానంగా రాబోయే రోజులలో దళితుల యొక్క సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేకమైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి ఉద్యమాలు, సామాజిక ఉద్యమాలు నిర్వహించడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ప్లాన్ రూపొందించబోతున్నాం. ప్రధానంగా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి రిజర్వేషన్లు ఎత్తివేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కారు చూపగా కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టాలనేటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తున్నది. ఇప్పటికే దళితులు అత్యధికంగా ఉద్యోగులు ఉన్నటువంటి రైల్వే రంగాన్ని మొత్తాన్ని ప్రైవేట్ పరం చేసినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అదేవిధంగా ఎల్ఐసిని కానీ, బిఎస్ఎన్ఎల్ని కానీ, ఎయిర్ ఇండియాని కానీ అనేక ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తూ ఎంతో కొంత రిజర్వేషన్ల మూలంగా వచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగాల నుంచి వాళ్ళ యొక్క ఉద్యోగాల నుంచి వెళ్ళగొట్టేటువంటి ప్రయత్నాన్ని బీజేపీ సర్కార్ చేస్తూ ఉంది. మరొక వైపున ఆర్థిక విధానాల యొక్క దుష్ఫలితాలని మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపున ఆర్థిక విధానాల దుష్ఫలితాలు, మరొక వైపున మనువాద విధానాలతోటి ఇవాళ భారత రాజ్యాంగాన్ని మార్చే కుట్ర కానీ, రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్ర కానీ ఇవన్నీ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కరీంనగర్ రేకుర్తి హనుమాన్ నగర్లోని ఓ ఇంట్లో మహిళ మెడలో పుస్తెలతాడు లాక్కొని పారిపోయిన కేసులో నిందితుని అరెస్టు చేసి రిమాండ్కు పంపారు కొత్తపల్లి పోలీసులు. కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఏసీపీ విజయసారథి నిందితుని మీడియా ఎదుట హాజరుపరిచి వివరాలు వెల్లడించారు. ఓ బ్రాడ్బ్యాండ్లో పనిచేస్తున్న భూక్య అఖిల్ అనే వ్యక్తి ఒంటరి మహిళ మెడలో పుస్తెలతాడి చోరీ చేసి పారిపోయాడని సీసీ కెమెరా ఫుటేజీతో నిందితుని పట్టుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో రూరల్ సిఐ విజ్ఞానరావు, ఎస్ఐ ఎల్లగౌడు పాల్గొన్నారు. బొమ్మకంటి లావణ్య గారి ఇంట్లో ఈ హైరిచ్ ఇంటర్నెట్ సర్వీస్ వాళ్ళు సంబంధించిన ఎంప్లాయీ అని చెప్పి ఒక అతను రావడం జరిగింది. రిపేర్ చేస్తూ కొద్దిసేపు అయిన తర్వాత మనుషులు కావాలని లావణ్య గారిని అడగటం జరిగింది. వాళ్ళ లోపలికి వెళ్దామని తిరగటంతో వచ్చిన అతను ఆమె మెడలోంచి పుస్తెలతాడు లాక్కొని బలవంతంగా పారిపోవడం జరిగింది. ఆ సమయంలో సగం పుస్తెలతాడు గట్టిగా పట్టుకోవడం వల్ల అతనికి దానికి సంబంధించిన సగం పుస్తెలు తాడు, బంగారం తాడు, అన్ని గుండ్లు, ఒక గంట పుస్తే అవన్నీ పట్టుకొని పారిపోవడం జరిగింది. మా దాన్ని బేస్ చేసుకొని కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఇమీడియట్గా అక్కడ దగ్గరలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజెస్ అవన్నీ పరిశీలిస్తే ఒక అనుమానపదంగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ వ్యక్తిని గుర్తించి ఈరోజు ముఖ్య అఖిల్ అనే అతను ఈ హైరిస్ దాంట్లోనే పనిచేస్తున్నటువంటి అఖిల్గా గుర్తించడం జరిగింది. ఆయనని పట్టుకున్న తర్వాత అతను నేరం ఒప్పుకొని అతను దొంగతనం చేసినటువంటి ఈ తాడు పుస్తెలు గుండ్లు మొత్తం తులంబావు వర్త్ వెయిట్ దగ్గర 50,000 ఖరీదు చేసేటువంటి బంగారం అతన్ని దగ్గర నుంచి రికవర్ చేసి అతన్ని జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం జరుగుతుంది. కాబట్టి సీసీ కెమెరాలు అనేవి దాని యొక్క ఇంపార్టెన్స్ ఎట్లా ఉంటుంది, దాని అనేది సీసీ కెమెరాల వల్ల ఎంత ఉపయోగం ఉంది అనేది ప్రజలందరూ తెలుసుకొని సీసీ కెమెరా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మానేరు రివర్ ఫ్రంట్ పై మంత్రి గంగుల సమీక్ష, వచ్చే బడ్జెట్ లో నిధుల కేటాయింపుపై చర్చ. మెగా జాబ్ మేళాకు మంచి స్పందన, మల్టీనేషనల్ కంపెనీలకు సెలెక్ట్ అయిన స్టూడెంట్స్. అంతర్జాతీయ స్థాయిలో అంబేద్కర్ స్టేడియం సింథటిక్ ట్రాక్ను పరిశీలించిన మేయర్.
వినియోగదారులకు షాక్. డెవలప్మెంట్ ఛార్జీల పేరుతో బాదుడే బాదుడు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డ కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.